కర్ణాటక అసెంబ్లీ పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 10 గంటల లోపు పోలింగ్ బూతులకు క్యూ కట్టేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇప్పటి వరకు కేవలం 13% ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీలకు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవు కావడంతో భారీగా పోలింగ్ జరుగుతుందని ఆశించినా ఆ స్థాయిలో ఓటింగ్ కనిపించడం లేదు. అయితే యువకులు, మహిళల కంటే వృద్ధులు భారీ సంఖ్యలో పోలింగ్ బూతులకు తరలి వస్తుండడం విశేషం. ఇప్పటి వరకు దక్షిణ కర్ణాటకలో 16, కొడగులో 13, మైసూరులో 9, చామరాజనగర్లో 10, బెంగళూరు అర్బన్లో 9, యాదగిరిలో 11% ఇప్పటి వరకు పోలింగ్ నమోదైంది. మరోవైపు ప్రముఖులు మాత్రం భారీగా పోలింగ్ బూతులకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప, మాజీ ప్రధాని జేడీఎస్ అధినేత దేవగౌడతో పాటు సీనియర్ నేతలు సదానంద్ గౌడ, శ్రీరాములు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ సినిమా నటుడు జగ్గీష్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖ మఠాధిపతులు, స్వామీజీలు కూడా భారీగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మైసూర్ రాజవంశీకుడు యదువీర్ కూడా ఉదయాన్నే ఓటు వేశారు. పోలింగ్ సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసీ ఎన్ని చర్యలు తీసుకున్నా కొన్ని చోట్ల యథేచ్ఛగా రిగ్గింగ్ జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే మరికొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంల కారణంగా హుబ్లీలో పోలింగ్ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. మల్లేశ్వరంలో ఈవీఎంలు పూర్తిగా మొరాయించాయి. కర్ణాటకలో నెమ్మదిగా ఓటింగ్ జరుగుతోంది. బెంగళూరులోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ లైవ్ లో అందిస్తారు. ప్రదీప్, మరి ఓటింగ్ శాతం నెమ్మదిగా సాగుతోంది, వర్షం పడొచ్చనే సూచనలు కూడా ఉన్నాయి, మరి పార్టీల అంచనాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? సుమిత్ర, వాతావరణ ప్రభావాన్ని బట్టి కూడా ఈ పార్టీల జయాపజయాలు ఆధారపడి ఉన్నాయని స్థానికంగా అంచనా వేసుకుంటా ఉన్నారు. వర్షం పడే సూచనలు ఉన్నట్టుగా రానున్న 48 గంటల వరకు కూడా చాలా చోట్ల ఒక మోస్తరు నుంచి చిదురుమదురు జల్లులు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. వాతావరణం కనుక ప్రతికూలించి పోలింగ్ జరుగుతున్న సందర్భంలో కూడా వర్షాలు పడితే కనుక తక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఔత్సాహికులు మాత్రమే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. కొద్దిగా అనాసక్తిగా ఉన్న అభ్యర్థులు ఎవరు ఓటు వేయరు. అన్డిసైడెడ్ ఓటు బ్యాంక్ అంటే ప్రస్తుతం పార్టీలకు సొంతంగా ఉన్న ఓట్లకు మించి రావాలంటే కనుక అధిక మొత్తంలో పోలింగ్ జరగాలన్నది అంచనాలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా రాహుల్ గాంధీ వీరంతా కూడా యువతకు పిలుపునిచ్చారు. బీజేపీ విజయావకాశాలు అనేది ఎంత ఎక్కువ ఓటు శాతం నమోదైతే అంత ఎక్కువ బీజేపీకి అనుకూలిస్తుందని తాజాగా అంచనాలు కొనసాగుతా ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం 30 సంవత్సరాల వరకు ఉన్నవారు ఎక్కువ శాతం, ఒక 25% అన్నది చాలా మంది అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత అంచనాలో కూడా యువ ఓటర్లు, ముఖ్యంగా అర్బన్ బేస్డ్ యువ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారు బీజేపీకి అనుకూలించే అవకాశం ఉందని అంచనా నడుస్తున్న నేపథ్యంలో ఇటు కనుక వర్షం వస్తూ ఓటింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉంటే కనుక పరిస్థితి కాంగ్రెస్ కి అనుకూలంగా మారే అవకాశం ఉందని చాలా మంది భావిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా యువ ఓటర్లు రావాల్సిందిగా, అందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి సహా ఇతర సీనియర్ నేతలంతా కూడా పిలుపునిచ్చుతున్న నేపథ్యంలో పోలింగ్ అయితే సజావుగానే సాగుతుంది. చాలా చోట్ల మొదటి గంటలో ఈవీఎంలు కొంత మొరాయించినప్పటికి కూడా వాటిని వెంటనే ఎక్కడికక్కడ
తిరిగి కొత్త వాటిని అమర్చడం, పోలింగ్ పర్సంటేజ్ అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో జరుగుతుంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా అవసరమైన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మహిళలకు, వృద్ధులకు అంటే వికలాంగులకు కొన్ని ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలింగ్ లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ప్రతి ఈవీఎం మెషిన్ కు కూడా వీవీప్యాట్ ని, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ ని పెట్టడం ద్వారా వారు వేసిన ఓటు ఎటు వెళ్తుంది అనేది వారు ఓటర్ చూసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామనే విషయం చెప్తున్న నేపథ్యంలో ఓటింగ్ అయితే సజావుగా సాగుతుంది. కానీ కొద్దిగా మందగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం గడుస్తున్న కొద్దీ మధ్యాహ్నం పూట వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతుందనేది చాలా మంది చెప్తా ఉన్నారు. వాతావరణం ప్రతికూలంగా ఉంటే, వర్షం పడుతున్నా లేదా భారీగా ఎండలుంటేనో కనుక ఆ ప్రభావం పోలింగ్ పర్సెంటేజ్ మీద పడే అవకాశం ఎక్కువగా ఉందన్నది చాలా మంది అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.